चंदर पंदुवया तंदर लो अंदर चूड़ बोतन नारो त्वरलो रिलीज़ होंडी इवे सभी कालो चल्लगा आहलादंगा आनंदंगा थिएटर केली ओक मंच फीलिंग तोटी प्रतिवालु संतोषंगा ओका रेंड गंटल मिम्मल्नि मीरु मर्चिपोयि बयटिकि रावडानिकि ओका मंच प्रयत्नं मेमु चेसां मंची हास्यं కుటుంబంలో ఉండే ఆత్మీయతలు అనుబంధాలు అందులోనే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అందర బంధువయ్య ఫస్ట్ పాజిటివ్ సౌండింగ్ ఫిల్మ్ ఆడియో అయిన తర్వాత డిస్ట్రిక్ట్స్ లో నేను ఎక్కువ వెళ్తుంటాను కాబట్టి సర్ప్రైజ్ అయ్యాను నేను ఏమండి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏంటి అది మా సినిమా కాదు ఎందుకు అడుగుతున్నావు అని అడిగాను లేదండి ఎందుకు అది బాగా ఉంటుందని మాకు నమ్మకం అనేది ఒక్క షార్ట్ బస్ట్ ఆఫ్ పబ్లిసిటీలో ఏర్పడింది సరే ఫిల్మ్కి నేను చూశాను ఆ ఫిల్మ్ నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడడానికి కాదు ఎస్ ఇట్స్ అ లవ్ స్టోరీ ఎస్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్ నాకు సాధారణ నవ్వు రావడం చాలా కష్టం కొన్ని సీన్లకి ఇంటికి వెళ్ళి కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది అంటే హిలేరియస్ సీన్స్ వచ్చినాయి దీంతో పాటుగా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే గుండెని గిల్లి జోలపడే ఫిల్మ్ ఇది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ చార్లీ చాప్లిన్స్ ఫిల్మ్ నేను చెప్తుంటా హిలేరియస్ గెళ్ళతో చిన్న హ్యూమన్ టచ్ వెళ్తాయి ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ కోట్ అది చంద్ర సిద్ధార్థ్ గారి టచ్తో ఉన్న క్యారెక్టరైజేషన్తో వచ్చే ఫిల్మ్ నా 130 సినిమాలు 30 ఏళ్ల అనుభవంలో ద బెస్ట్ సీన్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ నలుగురు ప్రతి తెలుగు ప్రేక్షకుడి గుండెలో ఎలా నిలిచిపోయిందో దాని తర్వాత చంద్ర సిద్ధార్థకి ఎంతటి మంచి పేరు తెచ్చిందో అంతకంటే పదింతలు ఈ అందరి బంధువే సినిమా తనకి తెస్తుందని గట్టి నమ్మకం తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనే ఒక ఆనుడి మీకు తెలుసు వింటే అందరి బంధువే పాటలు వినాలి చూస్తే అందరి బంధువే సినిమా చూడాలి ఈ 14వ తారీఖు మీ ముందుకు రాబోతుంది అవార్డులు రివార్డులు వస్తాయని గట్టి నమ్మకం ఉంది థ్యాంక్ యూ అందరి బంధువయ్య ఈ ఫిలిం ఆడియో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ పాటలకు వచ్చింది దాని చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఆడియోలో ప్రతి సాంగ్ కూడా బాగుంది అనే పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా ఇష్టం యాక్చువల్లీ అండ్ ఈ ఫిలిం టీమ్ కూడా ఒక మంచి టీమ్తో వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది జేకే గారు చందు గారు సర్వానంద్ గారు ఆర్కే గారు నరేష్ సార్ రమణి గారు పద్మప్రియ గారు ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ అందరు కూడా మంచి పర్ఫామ్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్ అండ్ ఐ విష్ ద ఫిలిం విల్ బి సక్సెస్ఫుల్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నరేష్ గారు చెప్పారు రమణి గారు చెప్పారు ఫిలిం గురించి చెప్పేశారు మంచి సినిమా లేదు అదంతా నాకు తెలీదు కానీ సినిమా చూసిన తర్వాత అంటే నేను సినిమా వచ్చే ముందు యాజ్ అన్ యాక్టర్ వచ్చే ముందు ఒక ఆడియన్స్ లాగానే వెళ్తాం కదా సినిమా థియేటర్కి కొన్ని సినిమాలు బయట వచ్చినప్పుడు మాకు ఒక పాజిటివ్ స్పిరిట్ వస్తుంది అంటే ఎందుకోసం తెలీదు దాంట్లో సోషల్ మెసేజ్ ఉందా ఆ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుందా ఏంటి లేయర్స్ ఉంది అది లేకున్నా బయట వచ్చినప్పుడు యూ ఫీల్ వెరీ పాజిటివ్ అండ్ వార్మ్ సినిమా ప్రివ్యూ చూసి వెళ్ళని వచ్చినప్పుడు నాట్ బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ నేను నటించానని చెప్పట్లేదు ఒక మంచి మనిషి వెన్ యూ ఫీల్ లైక్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బయట వచ్చేసి యూ ఫీల్ వార్మ్ యూ ఫీల్ నైస్ బయట వచ్చేసి యూ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ గుడ్ అది ఒక ఫోర్స్డ్ ఫీలింగ్ లైక్ నా ఒక గుండెల నుంచి వస్తుంది ఆ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు సినిమా చూసిన తర్వాత అది అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మీడియం అది పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ మంచి సినిమా కానీ ఘోర సినిమా కానీ దీంట్లో చాలా స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉండొచ్చు కొన్ని క్యారెక్టర్స్ మంచిగా డెవలప్ అవ్వలేదని చెప్పొచ్చు కానీ సినిమా బయట వచ్చిన తర్వాత థియేటర్ బయట వచ్చిన తర్వాత వెన్ యూ ఫీల్ గుడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఇన్ ద వరల్డ్ అంత పెద్ద ఒక భారం లాగా లేకుండా యూ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ గుడ్ అండ్ యూ ఫీల్ గుడ్ అదని ఒక ఇంపాక్ట్ అందరి బంధువు ఇస్తుంది నాకు నమ్మకం బికాజ్ దట్స్ హౌ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్
ఇట్స్ బీన్ ఒక చాలా ఒక అమేజింగ్ క్రూ తోటి పని చేశాను. శర్వానంద్ అండ్ నరేష్ గారు హాస్ ది క్యాటలిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. నేను చేసిన 30 సినిమాలో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి పనిచేశాను, కానీ దేర్ బీన్ డెఫినెట్లీ సమ్ ఆఫ్ మై బెస్ట్ కో యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ మై సినిమాటిక్ కెరియర్. థ్యాంక్ యూ. ఇక్కడ మా హీరో హీరోయిన్లు టెక్నీషియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మేమందరం ఆత్మీయుల్లా ఈ సినిమాని చాలా సరదాగా సునాయాసంగా సాఫీగా పూర్తి చేశాం. సినిమా మాకు చాలా సంతృప్తికరంగా వచ్చినందుకు కలిగిన సంతోషం కంటే రేపు 14వ తారీఖున విడుదల చేయగలుగుతున్నందుకు చాలా చాలా సంతోషించాల్సిన పరిస్థితి. అంటే అన్నీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఒక రమణి గారు ఇచ్చారు ఒక మంచి కథ, మంచి మనసున్న కథ. ఆ కథలో అని పాత్రలకు జీవం పోసిన నరేష్ గారు, శర్వానంద్ గారు, పద్మప్రియ గారు అందరూ నటీనటులు. వాటికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్లో సింక్ అయిన మా జయకృష్ణ ఫోటోగ్రఫీ కానీ, ఇప్పటికే బాగా సక్సెస్ అయిన అనూప్ గారి సంగీతం కానీ, మాకు సినిమాకి ఇదే కాలు ఇదే చాలు అని భావిస్తూ ఉండగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే ఏంటంటే అంటే సినిమా ట్రేడ్ ప్రకారము మా సినిమాలో పెద్ద స్టార్స్ లేరు. పాత్రికేయులు మీరే ఈ సినిమాకి పెద్ద స్టార్స్. మీరే పెద్ద స్టార్స్ ఎలా అయితే ప్రేక్షకులను థియేటర్కి రప్పించగలుగుతారో ఆ సత్తా మీకుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ నలుగురు మీరే భుజాన్ని వేసుకొని మోసి విజయవంతం చేశారని ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞంగా ఉంటాను. ఈ సినిమా కూడా రేపు మీకోసమే 12వ తారీఖున ప్రీమియర్ షో అరేంజ్ చేస్తున్నాము. మీరు ఈ సినిమా చూసి మీకు నచ్చి మంచి సినిమా అని భావిస్తే మీరు తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తారని, మరిన్ని మంచి సినిమాలకు స్ఫూర్తి శక్తిని అంటే సినిమా పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చేలా మీరు శక్తినిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరి బంధువయ్య సినిమా అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నింటిలోకి నాకు సినిమా చూడంగానే బాగా నచ్చిన సినిమా అందరి బంధువయ్య. అండ్ ఒక మంచి సినిమా చేసామని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈ సినిమా రిలీజ్ అయ్యాక. ఎందుకంటే చూసిన ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరు ఎంతమంది వచ్చి కూర్చున్నా ఒక మంచి ఫీల్తో బయటకు వెళ్తారు. సో ఒక మంచి సినిమా చేసామనే హ్యాపీనెస్, ఆ సంతృప్తి దాన్ని ఏది కొట్టలేదు. అండ్ నాకు ఎస్పెషలీ ఇది ఇంకో మంచి సినిమా నా కెరియర్లో నాకు ఇంకోటి యాడ్ అవుతుందని నేను భావిస్తున్నా. ఆఫ్టర్ గమ్యం ప్రస్థానం తర్వాత అందరి బంధువయ్య వీటిలన్నిటిని దాటి ఇంకా పెద్ద సినిమా అవుతుందని కోరుకుంటున్నా. సో ఇది మే 14 రిలీజ్ చేస్తున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, ఒక మంచి సినిమాని ఆదరించండి. అది మీకు నచ్చితేనే వెళ్ళి చెప్పండి. సో డెఫినెట్గా నచ్చుద్ది మీకు. సో విషెస్ ఆల్ ది బెస్ట్, బ్లెస్సెస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చేసినందుకు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యే దాంట్లో ఒక హ్యాంగ్ ఓవర్ లాంటి ఒక ఫీలింగ్ని నేను ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ టు ఎక్స్పీరియన్స్.12వ తారీఖున ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్.